బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం మార్చి 2023 రెగ్యులర్ టేబుల్ సబ్మిట్ చేసే ముందు రెగ్యులర్ టేబుల్ ఓపెన్ చేయాలంటే ముందు మన ఆఫీస్ డీటెయిల్స్ ని పేరోల్ హెల్ప్ వెబ్సైట్ లో అప్డేట్ చేయవలసి ఉంటుంది అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే రెగ్యులర్ పేరోల్ ఓపెన్ అవుతుంది ఆఫీస్ డీటెయిల్స్ అడ్రస్ ఏమేం అడుగుతున్నారు అది ఎలా ఫిల్ చేయాలి ఎలా అప్డేట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం దాని కొరకు మనం పేరోల్ హెల్ప్ లో డిడిఓ లాగిన్ గారి డిడిఓ గారి లాగిన్ లో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత హెచ్ఆర్ అండ్ పేరోల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి రెగ్యులర్ పేబుల్ చూద్దాం ఆ రెగ్యులర్ పేబుల్ మీద క్లిక్ చేయగానే మనకి డిడిఓ కోడ్ అదేవిధంగా హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని గెట్ డేటా క్లిక్ చేయగానే ప్లీజ్ ఫస్ట్ సబ్మిట్ ఆఫీస్ ఆర్ ఆఫీసెస్ అడ్రస్ డీటెయిల్స్ ఫర్ దిస్ డిడిఓ కోడ్ అండ్ దెన్ జనరేట్ రెగ్యులర్ పేరోల్ అని ఉంటుంది కాబట్టి మనం ముందు ఆఫీస్ అడ్రస్ డీటెయిల్స్ అప్డేట్ చేయవలసి ఉంటుంది సబ్మిట్ చేయవలసి ఉంటుంది దాని కొరకు మనకి హెచ్ఆర్ అండ్ పేరోల్లోనే మనకి పేబుల్ సబ్మిషన్లో కాకుండా ఆఫీస్ అడ్రస్సెస్ అని మనకి ఒక సెక్షన్ ఉంటుంది ఆ సెక్షన్లో ఆఫీస్ అడ్రస్ అప్డేట్ అనే టైల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత డిడిఓ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి ఆఫీస్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి తర్వాత వెంటనే మనకి లొకేషన్ ఆఫ్ ది ఆఫీస్ డీటెయిల్స్ మనం అప్డేట్ చేయవలసి ఉంటుంది ఆఫీస్ యొక్క హౌస్ నెంబరు లేదా ఫ్లాట్ నెంబర్ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది అడ్రస్ యొక్క లైన్ 1 ఎంటర్ చేయాలి తర్వాత లైన్ 2 అనేది మనకి ఆప్షనల్ ఎంటర్ చేసినా చేయకపోయినా పర్వాలేదు తర్వాత డిడిఓ గారి ఈమెయిల్ ఐడి అప్డేట్ చేయాలి ఆఫీస్కి ఈమెయిల్ ఐడి ఉంటే అది ఎంటర్ చేయడం మంచిది డిడిఓ గారి పర్సనల్ ఈమెయిల్ ఐడి కాకుండా డిడిఓ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోవాలి మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ మండలంలో ఆఫీస్ అనేది ఏ విలేజ్లో ఉందో ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి టౌన్ అయితే టౌన్ మనం సెలెక్ట్ చేసుకునే స్టేట్ డిస్టిక్ మండలం బట్టి ఉంటుంది తర్వాత పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మండల్ ఆర్ మండల్స్ విచ్ కమ్స్ అండర్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ దిస్ ఆఫీస్ ఈ ఆఫీస్ పరిధిలో ఒక మండలం వస్తుందా లేకపోతే రెండు ఒకటి కంటే ఎక్కువ మండలాలు పరిధిలోకి వస్తే ఈ ఆఫీస్ పరిధిలోకి లేదా నాట్ అప్లికబుల్ అనేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి సింగిల్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఏ డిస్టిక్లో ఏ మండలి ఈ ఆఫీస్ జ్యూరిస్డిక్షన్లో ఉంది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదే ఇక్కడ మనం మల్టిపుల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ ఆఫీస్ జ్యూరిస్డిక్షన్లో ఒకటి కంటే ఎక్కువ మండలాలు ఉన్నట్లయితే మల్టిపుల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే యాడ్ మల్టిపుల్ డిస్టిక్స్ అండ్ మండల్స్ అని ఉంటుంది మనం ఆ డిస్టిక్స్ మండల్స్ అన్నీ మనం ఎంటర్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేయాలి మనం డిస్టిక్ మండల్ ఎంటర్ చేయాలి తర్వాత వెంటనే నెక్స్ట్ రో వస్తుందన్నమాట ఉదాహరణకి ఎంటర్ చేస్తున్నాను వెంటనే నెక్స్ట్ డిస్టిక్ కూడా వస్తుంది అక్కడ మనం ఎంటర్ చేసిన తర్వాత యాడ్ రో మీద క్లిక్ చేస్తే సెకండ్ రో వస్తుంది అక్కడ మనకి వేరే మండలం ఈ ఆఫీస్ పరిధిలో ఉన్నట్లయితే ఆ మన డిస్టిక్ సెలెక్ట్ చేసుకుని మండలం కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అప్డేట్ మీద క్లిక్ చేయగానే మనకి ఆఫీస్ అడ్రస్ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వటం జరుగుతుంది